అదేంటే ఇంత ముందు ప్రభుత్వం మీద ఈయన ప్రభుత్వం పనితీరు బాగుంది, ప్రజలకు బాగా దగ్గర అవుతుంది, ప్రజల మనసు చూసుకుంటున్నాడు. 7 వర్షం అతని అతని పనితీరు ప్రజలకు బాగా నచ్చింది. నేను వైసీపీ అభిమానిని అయినా జగన్ వచ్చిన దగ్గర నుంచి ఆయన అంటే బాగా ఇష్టపడతాను. అంతకుముందు టీడీపీకి బాగా ఇష్టం, అంటే ఎన్టీఆర్ని బట్టి ఆ పార్టీని ఇష్టపడేవాడిని, జూనియర్ ఎన్టీఆర్ని బట్టి. తర్వాత ఇతని దమ్ము ధైర్యం చూసి జగన్ ఒక మంచి నాయకుడు అని చెప్పని ఇష్టపడ్డాను. తిరుపతి గురించి మాకు తెలియదు, ఉండదు అనుకుంటున్నాం మేము అనుకోవడం. ఎందుకంటే టైం లేదు, అక్కడ వాళ్ళు కూడా కలవ మాట మాట్లాడుతున్నారు, అందుకని మాకు జరగటం చాలా కష్టం అని మేము అనుకుంటున్నాం. ఏమోనండి, ఇప్పుడు ఏం చెప్తాము? ఇప్పుడు దాకా ఇప్పుడు నాయకులు కూడా రోజుకో పార్టీలో ఉంటున్నారు, అవకాశం కూడా తక్కువేనండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాటుపడుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసే తప్పులను వాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు చేసి చెప్పేది అనే అబద్ధాలని వీళ్ళు అంటున్నారు. ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ కూడా తక్కువ అంతనే వేసుకోకూడదు, ఆయన చేసే ఆయన చేసుకొస్తున్నాడు, మరి అటు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. జగన్ పరిపాలన అంటే ఏముందమ్మా, ఒకటి తిడతాడు ఒకటి పొగిడతాడు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. రాజకీయం ఊళ్ళు ఓట్లు వేయాలంటే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకే వేయాలి తప్ప, రాజకీయం అంటే వేరే ఉంటుంది. ఖచ్చితంగా అయితే బాగానే ఉంది, రాష్ట్రంలో అయితే పర్లేదు, అప్పటికంటే ఇప్పుడు కొద్ది మార్పులు బాగానే ఉన్నాయి. త్వరలో కూడా వస్తాడని అనుకుంటాను, కొంతమంది రాడు అంటాడు, అక్కడైతే వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటాను. ఖచ్చితానికి ఈయన ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఈయన వస్తాడని అనుకుంటాను. ఎలాగనిపించడం అంటే ఇప్పుడు ఖచ్చితానికి అయితే పర్లేదు, రాష్ట్రంలో పర్లేదు. రాజకీయం అంటే అది ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉంటుంది, దానికి అన్నీ చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ. పెట్టినా కూడా భయ్యా ఇప్పుడు టీడీపీ వేరా వైఎస్ఆర్ వేరే, వైఎస్ఆర్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్ వస్తుంది. అభివృద్ధి పాలన అంటే అది చెప్పలేం భయ్యా, ఎవరికి నచ్చింది ఒక్కొక్కలాగా ఒక్కొక్కలాగా చేస్తారు, అధికారం పట్టి ఉంటుంది. అది విజయవాడలో పెడితే మామూలుగా ఇది వస్తుంది, టీడీపీ వస్తుంది. ఈ పరిపాలన ఏముందంటే నాకు ఇంతవరకు ఆధార్ కార్డే రాలేదమ్మా. ఇంతవరకు నాకు ఆధార్ కార్డుకి తిరిగి 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 ఇంతవరకు నాకు ఆధార్ కార్డు కనిపించలే. వెళితే మొన్న పెట్టాం, పెడితే మళ్ళీ అది కూడా రాలే. అలా ఉంది పరిపాలన, మరి మనం ఏం చేస్తాం దానికి? ఏది ఒక్కటి అందలేదమ్మా, ఒక్క పథకం అందలేదు నాకు, ఒక్క పథకం అనేది కాదు కదా, ఏమీ తీసుకోలేదు నేను. అది పరిపాలన అలా ఉంది. ఏ విధాలుగా ఇబ్బంది కాదు, వాటర్ ఫీల్డ్ తరపున వచ్చి మాకు రోడ్లు బాగాలేవు. నెక్స్ట్ థింగ్ లైటింగ్ లేదు, రోడ్ మీద లైటింగ్ లేదు. ఆధార్ కార్డు అడ్రస్లు మార్చాలంటే ఆధార్ కార్డు అడ్రస్లు మార్చలేదు. రేషన్ కార్డు మీద ఏదైనా తప్పులు ఉన్నాయంటే ఏది మారటం లేదు. ఎవరు సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వాలంటీర్స్ అని పెట్టారు, ఉపయోగం లేదు. వాళ్ళకి తెలిసి చేయడం లేదా, తెలియక మా వల్ల కాదని చెప్తున్నారా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. మేము తిరగడమే సరిపోతుంది. మేము ఎంఆర్ఓ ఎండి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మీకు వాలంటీర్స్ ఇచ్చాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇంకా? అధికారులు, మెయిన్ అధికారులు వాళ్ళు ఆ మాట అంటున్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలో, విలేకరుల దగ్గర, విలేకరులు అంటే ఇప్పుడు వాలంటీర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది మేము చేస్తున్నాము అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పటికీ దగ్గర దగ్గరగా గవర్నమెంట్ మారిన దగ్గర నుండి అడ్రస్ మార్చడానికి చూస్తున్నాను నేను, ఉపయోగం లేదు. పేర్లు తప్పులు పడి అంటే సరైన రెస్పాన్స్ లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.